నమస్వామి కిరణ్ గారు నమస్తే సార్ ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎవడో తెలుసా అండి మీకు పొన్నవోలు రెడ్డి కాకుండా పందివోలు 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 సైకో కడ్డి పందివోలు సైకో కడ్డీ ఏంటి నాకు అర్థం కదా పందివోలు సైకో కడ్డీ ఏంటి అంటే ఈడి గురించి ఈడి తప్పుడు కేసులో పెట్టడం కానీ నిన్న ఈడు మాట్లాడిన మాటలు పంది కొవ్వు నూట యాభై రూపాయలకు దొరికే పంది కొవ్వుని పద్నాలుగు వందలు ఇత్తన్లు ఎవరన్నా బంగారం అంటే ఈడు పంది కొవ్వుని బంగారంతో బలుతున్నాడు ఒకసారి వాడి మాటలు వినిపిస్తా చూడండి మరి అలాంటి వ్యక్తిని పందికోలేదు అంట తప్పలేదుగా ఇది వంద రూపాయలు చెంబని చెప్పాను నేను దాని బంగారు కలిపి చెంబులు కలిపి చెంబు తయారు చేయడం నేను అమ్ముతాను కామన్ సెన్స్ పంపుతున్నాడు వేర్ యాస్ ది పిగ్ ఫ్యాట్ ఆయిల్ ఈస్ టు ట్వల్ రూపీస్ పర్ కేజ్ ఎస్ కెన్ సీ ఫిష్ ఆయిల్ వచ్చి అసలు మీకు చదివాడు ఒక అంటే నీ మాటల కోర్టులో జడ్జి గారు ఎందుకంటే అమ్ముడు పోయే జడ్జిలు వింటారు మేము ఇనే ప్రసక్తి లేదు పంది కొవ్వు ఎంతో చేప నూనె ఎంతో ఇవన్నీ మాకు తెలుసు నువ్వేం చెప్పక్కర్లా అసలు ఈడేమంటున్నాడు తెలుసు అండి ఆవు నెయ్యి కంటే పంది కొవ్వు అంట చాలా ఖరీదైందంట అసలు మనిష దున్నపోతా వీడు ఎక్కడ తుప్పల్లో పుట్టాడా ఈ నా కొడుకుడు పంది మోసం అమ్ముకునే రెడ్ల దగ్గర పాలేరు మాట్లాడిన మాటలు మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేక పంది మోసం అమ్మారు రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో పాలేరు మాట్లాడుతున్నాడు ఎందుకంటే వాళ్ళు తినగా మిగిలిన పంది మోసం తిన్న ఈ పంది ఈ పందిలో అందుకే ఇతన్ని పంది ఓలు అని పిలిచేది సైకో సైకోడ్డే అని పిలిచేది అందుకే ఇండియా మార్ట్లో పంది కొవ్వు నూట యాభై రూపాయలు ప్రూఫ్లు నేను పెడుతున్నాను ఇవాళ మీకు తర్వాత చూడండి ఇండియా మార్ట్లో పంది కొవ్వు నూట యాభై రూపాయలు ఈ ఈడంటాడు ఈడు పద్నాలుగు వందల రూపాయలు ఖరీదు చేస్తుంది ఆవు నెయ్యి ఏముందా చాలా చీప్ నాలుగు వందలకి ఐదు వందలకి దొరికిపోద్ది ఎవడన్నా నెయ్యిలో ఇంత ఖరీదైన పంది కొవ్వును కలుపుతారా అవసరమైతే పంది కొవ్వులో నెయ్యి కలుపుతారు కానీ ఇది ఏంటంటే పంది అంట బంగారపు లాంటిదంట ఇది ఏమో ఇత్తడి చెంబు అంట ఇత్తడి ఆవు నెయ్యి కొవ్వు బంగారు బంగారం అంట అంటే ఇత్తడిలో తీసుకొచ్చి బంగారం ఎవడన్నా కలుపుతాడా అందుకే నిన్న పంది కొవ్వులో తెచ్చి ఆవు నెయ్యిలో తీసుకెళ్లి పందికవ్వు ఎవడన్నా కలుపుతాడా కావాలంటే ఆవునయ్యిని తెచ్చి పందికవ్వులో కలుపుతారు గాని ఇప్పటిదాకా పందులు తిరుపతిలో తిరుగుతాయి అని అన్నారు పందులు తిరుగుతాయి పంది కొవ్వు తిరుపతి లడ్డూలో కలుస్తుంది పందులు కూడా మాట్లాడతాయి ఇప్పుడు మాట్లాడేది ఆ పంది పంది ఓలు ఆ నిన్ను అందుకనే పంది అంది ఇట్లాంటి యదవని జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శిని చేశాడు నువ్వు మాట్లాడే మాటలు జడ్జి గారు వింటాడేమో అమ్ముడు పోయే జడ్జిలు వింటారు కానీ ఏపీలో ప్రజలైతే అయితే చెప్పి మాకైతే అర్థమైంది ఇలాంటి సన్నాసికి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి ఇరవై రెండు లక్షలు జీతం ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఆ ఇరవై రెండు లక్షలు తీసుకున్నందుకు వీడు పంది కొవ్వు నెయ్యి కంటే చాలా ఖరీదైంది చాలా విలువైంది అంటే పంది మాంసం అమ్ముతారు కాబట్టి అంతంత జీతాలు ఇస్తారు కాబట్టి పంది కొవ్వు బంగారంతో సమానమైంది ఆయనకి వాళ్ళ ఓనర్స్ మొత్తం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాత వాళ్ళ అయ్యా అందరూ కూడా పంది మాంసం అమ్ముకొని బతికినోళ్ళే కదా ఎన్ని వాస్తవాలా కదా అన్నది అందరూ తెలుసు వాళ్ళ ఇంట్లో పాలేరు గాడివి వాళ్ళు వదిలిపెట్టిన పంది మోసం తినే ఓర పందివి నువ్వే నువ్వు ఆ రోజే ఇప్పుడు అసలు ఈ విషయంలో మీరు ఒక్కటి అర్థం చేసుకుంటే అండి ఈ నీచకమైన అందరూ మాట్లాడుతుంది ఏ విషయం గురించి స్వామి వారి లడ్డూ ప్రసాదాలు కైంకర్య ప్రసాదాల గురించి మాట్లాడుతున్నారు ఈ అందరూ వీళ్ళందరూ ఏమైపోతారండి వీళ్ళు అనుగారెడ్డి కానీ వీడు పందివోలు సుధాకర్ రెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారు అయితే ఏకంగా వెళ్ళిపోయి ప్రమాణం చేశాడు వైవి సుబ్బారెడ్డి గారు ఆడు పక్కన ధర్మారెడ్డి గారు వీళ్ళందరూ స్వామివారి లడ్డూ ప్రసాదంలో పందికొవ్వు కలిపేసి మాట్లాడుతున్నారండి ఇంకా ఎందుకని క్లోజ్ చేశారు చెప్పాలి సార్ లైసెన్స్ రద్దు చేశారు ఎందుకని కేంద్రం రద్దు చేసింది కూడా కేంద్రం ఇదే ఏపీ కాదు దేశవ్యాప్తంగా నిరసనలు రావటం వల్ల కేంద్రం ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకున్నది అడిగింది చెప్పండి ఈ కుత్తేగాళ్ళందరూ స్వామివారి ప్రసాదం గురించి మాట్లాడుతున్నారు ఇలాంటి తప్పుడు మాటలు ఆవు నెయ్యి కంటే పందికవ్వు ఖరీదైంది అని చెప్తున్నాడు ఈ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఏమైపోతారండి వీళ్ళు ఏమైపోతారు అసలు ఇలాంటి వాళ్ళు రాజశేఖర్ రెడ్డి చావేనండి రాజశేఖర్ పంచిపోతాల్లో కలిసిపోతారు అని ఇందా చెప్పే కదా ఈ పందివలు ఉండవల్లి చిన్న హిందువు పెద్ద హిందువు అని మాట్లాడిన వ్యక్తి సూపర్ స్వామి అని మాట్లాడిన వ్యక్తి హారతి వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ స్వామివారి ప్రసాదాల గురించి మాట్లాడుతున్నారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లు మరి అందరూ చేశాడు కదా ఈవో సిఎస్ గా కూడా చేశారు ఒక ఈవోగా చేసిన అతని మాటలు మీ మాటలు ఎలా ఉన్నాయో అందరికి అర్థం అవుతుంది నేను ల్యాబ్ రిపోర్ట్లు ఆధారాలు అన్ని చూసిన తర్వాత ఈ దీన్ని నేను పూర్తిగా ల్యాబ్ చెప్పారు ఆయన చిన్న ల్యాబ్ చెప్పండి అసలు ఈడేంటండి స్వామివారి ప్రసాదం బంగారము రాగి పందికవ్వు ఆవు నెయ్యి కంటే ఖరీదైందని చెప్తాడు ఏంటండి లక్షలు కొట్టింది ఒకసారి చూపించమంటారా మీకు పందికవ్వు ఎంతకు దొరుకుతుందో నూట యాభై రూపాయలు రూపాయలు చూడండి ఒకసారి ఇదిగోండి గూగుల్లో ఇండియా మార్ట్ డైరెక్ట్ గా ఆన్లైన్ లో కొడితే వచ్చింది ఇండియా మార్ట్ లో రేట్ ఇది ఇందాక మీరు చూసింది యాభై ఐదు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు అది వేరే కవ్వు కావాలంటే ఒక కంపెనీది యాభై ఐదు రూపాయలు ఒక కంపెనీది డెబ్బై ఐదు రూపాయలు ఇదేమో ఇండియా మార్ట్ది నూట యాభై రూపాయలు కేజీ ఆవు నెయ్యి కంటే ఖరీదైందని ఈడు లా చదివాడు ఈడు లా లా చదివాడా లేదంటే నిన్న మనం చదువుకున్నాం కదా లార్డు ఎల్ఏ లార్డు చదివాడా చదివాడు చేశాడు అందరికి తెలుసు ఏం పైగా ఆడు మొన్నటి వరకు ఏఏజీ ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆడు ఇట్లాంటి ఎదవని ఇట్లాంటి అని చెప్పి సినిమాలో ఒక డైలాగ్ ఉంది పదవులు వస్తే లోకం మీకు ఒక సంగతి ఒకటి వినిపించమంటారా ఎన్టీ రామారావు గారు ఎప్పుడో నలభై ఏళ్ళ కిందటే ఈ విషయాన్ని చెప్పారండి ఆవు నెయ్యిని దుబ్బేయటం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు నెయ్యిని తీసుకెళ్లి అమ్మేసుకోవటం మీకు తెలుసా వినిపించమంటారా

ఇలా ఈ బుట్టలో పెట్టాలి చొక్క చదారం కప్పాలి ఆ తర్వాత బయట పార వేస్తున్నట్టు ఇలా 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 పట్టుబడాలి రా ఇన్నాళ్ళు మిమ్మల్ని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను ఇప్పటికి దొరికారు అదండి ధర్మకర్త గారి దగ్గరికి ఎందుకు ఎందుక శానిటరీ ఇన్స్పెక్టర్ గారు వచ్చి శాంపుల్స్ తీసుకుని వెళ్ళేదాకా నేను కడుక్కున్న కదా తనకి వెళ్ళేది రుడు వాహనం అయ్యా పాల భోగం ఆరగింపు కావాలి నైవేద్యమైందా అవలేదు అవదు అవనిచ్చగా అదేమిటి బాబు స్వామి వారి కైంకర్యాలు యథావిధిగా జరగకపోతే దోషం కదూ మీరు రాగండి బాబు ముందు వీళ్ళ కైంకర్యం సంగతి వెళ్ళాలి వీళ్ళు చేసే పాపాలు బయటపడాలి ఏమిటి నాయన ఘర్షణ పడుతున్నారు సమయానికి వచ్చారు అసలు ఈ మదాలు జరవేస్తున్నారు కల్టీ రెత్త ప్రసాదం ఉంటున్నారు ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి అన్నమాట ఇంకా ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి వాటన్నికి సాక్ష్యాలు ఉన్నాయి మీకు కావాలంటే లిస్ట్ రాసిస్తాను నా అజమాయిషీలు ఇలాంటి ఘోరాలు జరుగుతాయని కళలు కూడా అనుకోలేదు కళ్ళ దిశ కనబడుతున్నాయిగా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు వచ్చి కంటి రుద్దు చేస్తారు ఆయన ఎప్పుడు వస్తాడో బాలభోగం ఆలస్యం కాకూడదు అది నిజం నేనే స్వయంగా శాంపుల్స్ రసాయన పరీక్ష పంపిస్తాను మీకు విచిత్రం చెప్పమంటారా చూశారు కదా వీడియో అంతా ఇది కాకతాళీయము మరి అప్పుడులోనే ఇన్టీ రామారావు గారు ఇది ఊహించి ఇది అంత సినిమా తీశారో కానీ అక్కడ చివరికి వచ్చి మాట్లాడింది ఏంది నాయన ఘర్షణ పడుతున్నారు అని చెప్పి ఒక ఆయన వచ్చాడు చూసారా ఆయన చివరికి ఒక మాట అన్నాడు ఏంటి నా అధీనంలో ఉండంగానే ఇటువంటి అరాచకాలు జరుగుతున్నాయా అని చెప్పి అన్నాడు కదా ఆయన ఎవరో తెలుసా ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి అని చెప్పి విలన్ ఓకే ఓకే కల్తీ నెయ్యిని కలిపి ప్రసాదాలు తయారు చేస్తూ నెయ్యి స్వచ్ఛమైన నెయ్యిని అమ్ముకుంటున్నదేమో అల్లు రావలింగం చేశారు క్యారెక్టర్ ఈ విలన్ క్యారెక్టర్ ఏమో ప్రభాకర్ రెడ్డి ఓకే ఈ నెయ్యి మొత్తం దుబ్బేసేదంతా ప్రభాకర్ రెడ్డి అక్కడ పట్టుకుంది ఎన్టీ రామారావు గారు పెద్ద అయిన అన్నగారు అయితే ఈ కల్తీ వ్యవహారం అంతా చేస్తుంది ప్రభాకర్ రెడ్డి ఆ రెడ్డి అనేది ఇక్కడ చూడండి ఈ కల్తీ రెడ్డి ఇక్కడ చేస్తుంటే అక్కడ కూడా ప్రభాకర్ రెడ్డి గారు ఆ రోల్ వేశారు అంటే నలభై ఏళ్ళ నాడే ఇదంతా ఊహించి సినిమా తీసారు ఎన్టీ రామారావు గారు చూడాలి చూపిస్తా మీకు అది నేను లింక్ పెడతాను సినిమా చూడండి సో ఇదేండి పరిస్థితి ఈ పొన్నవోలు పొన్నవోలు కాదు మీరు పందివోలు అంటారా సైకో గడ్డి పందివాళ్ళు సైకో గడ్డిగాడు ఆడు మాట్లాడిన మాటలకి ఇవాళ కామెడీగా తీసుకుంటున్నారు ఇక రాష్ట్ర ప్రజలు దాంట్లో ఎక్కడైనా పంది కొవ్వు అనే మాట వినపడిందా అండి వినపడలా చాలా అంటాడు అదెందుకు కలుపుతారు అసలు అన్నాడు ఇది వాదన అడ్వకేట్ కదా రేపు రాట్లే ఎంత సార్ నూట యాభై రూపాయలు వాడికి గూగుల్ అడిగితే చెప్పిద్ది పద్నాలుగు వందల అంట పైగా దాన్ని బంగారంతో పొలుతున్నాడు ఏమో చాలా హీనంగా మాట్లాడుతున్నాడు ఆడి హిందువుల్ని ఈ రకంగా అవమానిస్తున్నాడు గోమాత అంటే మనకి ఎంతో భక్తి దైవంతో సమానంగా భావిస్తాం గోమాతని అటువంటి గోమాత ఆ నెయ్యి ఆవు నెయ్యి అంటే చాలా చీప్ అంట పందు కొవ్వు చాలా ఖరీదంట అదే పులివెందులు సందుల్లో నల్ల పందులు తిరుగుతాయి చూసారా అట్టా ఉంటాడు ఈ నా కొడుకు నల్ల పంది పిల్లలు ఎరిగిన పియ్యని తింటా తిరుగుతా ఉంటాయి సందులు ఏమంటా పులివెందుల్లో నల్ల పందులు అట్ట ఉన్నాడు ఇది పంది పనవోలు సుధాకర్ రెడ్డిగాడు వీడు ఆవు నెయ్యిని పంది కొవ్వు కంటే చాలా చీప్గా మాట్లాడుతున్నాడు వీడు వీడు మనిష దున్నపోతా వీడు మనిషికి పుట్టాడో లేకపోతే ఎవరో ఎవరితోనో పుట్టాడో వీడు తుప్పల్లో పుట్టాడు అండి వీడు వాడికి ఏం చెప్పాలో మాకైతే అర్థం కావట్లేదు సరే నలభై సంవత్సరాల క్రితం నుంచి కూడా ఆవు నెయ్యి గొప్పతనం ఏంటో ఆవు నెయ్యి ఎందుకు వాడతారు అని తెలిసిన తర్వాత అసలు వీడికి ఆవు నెయ్యి అంటే ఏంది పంది కొవ్వు అంటే ఏంది పంది మాంసం ఎవరు తింటారు అని ఒక కూర్చోబెట్టి ఒక గంట పాఠం చెప్పాలి అసలు పందికవ్వు పదిహేను వందలు పెట్టి తింటున్నాడంటే వీడు రోజు పంది మాంసం తింటాడేమో నాకు అందుకనే అట్లా తయారయ్యడేమో అనిపిస్తుంది నాకు వీడు ఆవు నెయ్యి రేట్ ఏమో చాలా చీప్ అని చెప్తున్నాడు పంది మాంసం పందికవ్వు అసలు పంది అంటే ఏంటి పంది అంటే ఏమో గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు ఈడు సార్ మీరు ఏ డైరీ కన్నా వెళ్ళండి మీకు మామూలుగా ఆవు నెయ్యి దొరకదు డైరీ కూడా ఏది పండగల ఆ టైంలో చిన్న చిన్న పావు కేజీ ప్యాకెట్లు దొరుకుతాయి సార్ చిన్న చిన్న ప్యాకెట్లు అవి కూడా కాస్ట్లీ అవి వచ్చి గంటలోపే సేల్ అయిపోతా ఉంటాయి వస్తారు అమ్మా ఆవు నెయ్యి ఉందా ఆవు పాలు ఉన్నాయా మీకు ఆవు పాలు లీటర్లు అర లీటర్లు కూడా దొరకవు ఎక్కువగా దొరకు అసలు ఇటువంటి సన్నాసికి మళ్ళీ ఏజ్గా అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పదవి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆడొక పరమ లోఫర్ ఆడు వాడు ఇట్లాంటి ఎదవలందరినీ తీసుకొచ్చి పైన కూర్చోబెడతాం ఈ యదవలందరూ ఆడికి చెక్కపజ్యం చేయటం పైగా స్వామివారి ప్రసాదాలని ఆవు నెయ్యిని కించపరచటం ఆవు నెయ్యిని పంది మాంసం పంది కొవ్వుతో పోల్చడం వీడు ఇది దరిద్రాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో పార్టీలోనూ ఆడి మనుషుల దగ్గర చూడాల్సి వస్తుంది మనం చూద్దామండి ఇట్లాంటి దరిద్రాలు ఎప్పుడు వచ్చినా కూడా మనం ఖండిస్తూ వీడియోలు చేస్తూనే ఉందామండి సార్ ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పేడతో గోబర్ గ్యాస్ మీరు ముందు పేడతో గ్యాస్ కూడా తయారు చేస్తారు అవును ఇవన్నీ తెలిస్తే ఇడికి ఆవు గొప్పతనం గురించి ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక ఇంటికి ఒక ఆవు ఉంటే చాలు సార్ రోగాలు ఉండవు ఇంకా మీకు ఒక ఆవు మీద ఒక కథ చెప్తే ఆవు మీద మీరు చెయ్యేసి ఇట్లా వృద్ధి రనుకోండి నీకు ఒంట్లో ఏ రోగం ఉందో దాన్ని తెలిసిపోయిద్దంట అంట అప్పుడు ఏం తినాలో తెలిసి అది తిని పాలు ఇస్తే ఆ రోగం పోయిద్ది అంట గృహప్రవేశాలు చేసినప్పుడు ఆవుని తీసుకొచ్చి ఆవు పెయ్య అంటే ఆవు దూడ తీసుకొచ్చి ఇల్లంతా నడిపిస్తారు మొత్తం అన్ని గదుల్లోనూ సార్ నడిచేటప్పుడు ఆవు గనక పేడ వేసిందంటే ఇంట్లో ఇక అది మహాప్రసాదం కింద భావిస్తారు ఆవు ఇంట్లో పేడ వేస్తే కొత్త ఇంట్లో అది చాలా పుణ్యకార్యం జరిగిపోయినట్టు భావిస్తారు మీకు ఇంకో విషయం తెలుసా ఇప్పుడు ఆవు పేడ ఇవన్నీ కూడా దుబాయ్ వాళ్ళు ఇక్కడి నుంచి ఎగుమతి దిగుమతి చేసుకుంటారు ఎందుకనుకున్నారు వాళ్ళు ఖర్జూర వాడతారు కదా ఖర్జూర తోటలకి ఆవు పేడ ఎరువుకిందేస్తా ఈ పందివోలు సుధాకర్ రెడ్డి గారికి ఎన్ని మనం మన వీడియో చూడటం ద్వారా అయినా అని చెప్పి చూ చూసి నేర్చుకోరా తెలుసుకోరా అని చెప్పి చెబుదామండి కవ్వు నూట యాభై రూపాయలకే దొరుకుద్దురా ఎదవా నీకు కావాలంటే ఎన్ని కేజీలు కవ్వు కావాలో చెప్పు పంపిస్తాము ఆ పంది అంటే ఏది నగర పంది కాదు మేము స్వచ్ఛమైన కొవ్వునే పంపిస్తాం నీకు నువ్వు లడ్డూలు తినవాక ఆ తిరుపతి లడ్డూల వద్దు నీకు పంది కొవ్వు పంపిస్తావు పల్లెలు పల్ల్యాలు తినరా ఇప్పటికే ఆ పల్లెలు కొవ్వు పల్లెలు పల్లెలు తిని ఊర పందిలాగా తయారయ్యావు ఆ పులివెందుల్లో తిరిగే నల్ల పందిలాగా ఉన్నావు నువ్వు ఎక్కడ ఉంటాడు సార్ ఈ పంది ఎక్కడ ఉంటది ఆ జగన్ బ్యాచ్ అంతా తాడేపల్లి కొంపలోనే ఉంటారు వీళ్ళు అంటే అధికారం పోయింది కదా హైదరాబాద్ లో ఏమన్నా రాయలసీమ రాయలసీమ మొత్తం తీర్పు వచ్చిన తర్వాత ఆ లడ్డు గురించి తీర్పు వచ్చిన తర్వాత కూడా ఒక కేజీ పంది మాంసం పంపిద్దాం పంది మాంసం అది కూడా మనం స్వీట్ షాప్ లో ఎక్కడన్నా లడ్డూలు కొనుక్కోచ్చి అందులో పంది మాంసం కలిపి పంపిద్దాం వాడికి ఆ లడ్డు నీకు పంపిస్తున్నాం లడ్డు నీకు కావాల్సింది పంది మాంసం కలిపిన లడ్డూనే కదా మేము మా ఇంటి దగ్గర స్వీట్ షాప్లో కొని లడ్డూల్లో పంది మాంసం కలిపి పంపించాము తిని పందిలాగా బలువు బలువు ఊరపందిలాగా బలువుని వీడనే బంగారంలో కలుపుతాం ఆ లడ్డుని బంగారం ఆ స్వచ్ఛమైన లడ్డుని తీసుకొని వచ్చి ఆ పంది కోవ్ ఉంటాం చూసారా అందులో కలుపుతాం ఆ స్వచ్ఛమైన లడ్డూ తెచ్చి దాంట్లో ముంచి అంటే రాగిని తెచ్చి బంగారంలో కలుపుతా ఉంటారు వాడనే రా వాడనే బంగారంలో కలుపుదాం కలుపుదాం ఓకే వాడనే రాగిని వాడనే బంగారంలో కలిపి వాడికి ఇచ్చి వాడి చేత బలవంతంగా కాదు వాడు ఇష్టంగా తింటాడు కదా బంగారం కదా మరి ఆ బంగారాన్ని తింటాడో వడ్డానం చేసి వాళ్ళ ఆవిడ నడుంకి పెడతాడో చూడాలి ఇప్పుడు బంగారం కదా మరి తింటాడో ఆ బంగారాన్ని లేదా వడ్డానం చేసి వాళ్ళ ఆవిడకి పెడతాడో నడుంకి చూడాలి థ్యాంక్ యూ అండి